ఎంతో ఆతృతగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ఐపీఎల్ మెగా యాక్షన్ అయితే ముగిసిపోయింది. ఓవరాల్గా 10 ఫ్రాంచైజీలు కలిపి యాక్షన్లో 182 మంది ప్లేయర్స్ని అయితే బై చేశాయి. వీరిలో 62 మంది ఓవర్సీస్ ప్లేయర్స్ కూడా ఉన్నారు. అలాగే ఈ 182 ప్లేయర్స్ని బై చేయడానికి 10 ఫ్రాంచైజీలు కలిపి 639.15 కోట్లు అయితే ఖర్చు చేశాయి. అయితే ఓవరాల్గా ఐపీఎల్ 2025-18 సీజన్లో గాను తమ తమ ఫ్రాంచైజీలు సిద్ధం చేశాయి. వాళ్ళ ప్లాన్లకు తగ్గట్టుగా కొన్ని ఫ్రాంచైజీలు కోర్ ఫ్యామిలీస్ని సెట్ చేసుకున్నాయి. ఐపీఎల్ 2025కి ఈచ్ ఫ్రాంచైజ్ స్క్వాడ్ ఎలా ఉంది, వాళ్ళ ప్లేయింగ్ 12 ఎలా ఉండబోతుంది, ఆ ప్లేయర్స్ యొక్క స్వాట్ అనాలిసిస్ ఏంటి, అన్ని వీడియోస్ అయితే చేస్తున్నా. అదే వేళ ఇదైతే మాత్రం 3వ వీడియోగా రానుంది. అయితే ఆర్సీబీ ఎస్ఆర్హెచ్ గురించి వీడియో చేశా, అన్బిలీవబుల్ వ్యూస్ అయితే వచ్చాయి. మెయిన్లీ కామెంట్స్ అండ్ సజెషన్స్ అయితే వేరే లెవెల్. ఈ వీడియో కూడా అలాగే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అలానే ఈ వీడియోలో గాను స్క్వాడ్ గురించి మాత్రమే డిస్కస్ చేస్తున్నా. తర్వాత మరొక వీడియో ఉంది, దానిలో బ్యాకప్ ప్లేయర్స్ ఎవరు, వీళ్ళ బెంచ్ స్ట్రెంగ్త్ ఎలా ఉంది అనే దాని గురించి క్లియర్గా వీడియో అయితే ఉంటుంది. ఈరోజు వీడియో 3rd ఫ్రాంచైజ్గా పంజాబ్ కింగ్స్. పంజాబ్ కింగ్స్ ఈ యాక్షన్లో రిటెన్షన్లో మిరాకిల్ చేసిన టీం ఏదైనా ఉందా అంటే అది డెఫినెట్లీ పంజాబ్ కింగ్సే. ఎందుకంటే కేవలం 2 అన్క్యాప్డ్ ప్లేయర్స్ని మాత్రమే రిటైన్ చేసుకుంది, 9.15 కోట్లు మాత్రమే రిటైన్కి వాడింది, ఏకంగా 110.5 కోట్లు ఖర్చు చేసింది యాక్షన్లో. యాక్షన్లో షాపింగ్ చూడాలంటే బ్రో పంజాబ్ది అని చెప్పుకోవచ్చు. నార్మల్ పిక్స్ అయితే కాదు, అసలే కాదు, మైండ్ పోయింది లోపల. కొన్ని గ్రేట్ పిక్స్ అయితే మాత్రం వేరే లెవెల్గా మాట్లాడుకోవచ్చు. అయితే ముందుగా మన స్క్వాడ్ ఒకసారి పంజాబ్ కింగ్స్ది పరిశీలిద్దాం. అయితే ఓవరాల్గా పంజాబ్ కింగ్స్ రిటెన్షన్కి వాడింది 9.5 కోట్లు, యాక్షన్లో స్పెంట్ చేసింది 110.15 కోట్లు, పర్స్ ఇంకా అయితే 35 లక్షలు అయితే ఉంది. టోటల్ ప్లేయర్స్ 25 మందిని కొనేసింది. ఇండియా నుంచి 17 మంది ప్లేయర్స్ వస్తే, ఓవర్సీస్ నుండి 8 మందిని బై చేసింది. అయితే పంజాబ్ కింగ్స్గా ముందుగా బ్యాటర్స్ ఎవరు, వికెట్ కీపర్స్, ఆల్రౌండర్స్, బౌలర్స్, అలా లిస్ట్ వైజ్ అయితే చూద్దాం. ముందుగా బ్యాటర్స్ని పరిశీలిస్తే నేహాల్ వదీరా, తర్వాత హర్నోర్ సింగ్, శ్రేయస్ అయ్యర్, ముషీర్ ఖాన్, పేలా అవినాష్ ఇలా ఉన్నారు. ఇక వికెట్ కీపర్స్ చూస్తే ప్రభ్ సిమ్రాన్ సింగ్, విష్ణు వినోద్, జోష్ ఇంగ్లీష్ ఇలా ఉన్నారు. ఆల్రౌండర్స్ చూస్తే శశాంక్ సింగ్, సూర్యాన్ షుజే, హర్ప్రీత్ బ్రార్, మార్కో జన్సేన్, ఆరోన్ హార్దిక్, అజ్మతుల్లా ఉమర్ జాయ్, ప్రియాన్షు ఆర్య, ప్రవీణ్ దుబే, గ్లెన్ మ్యాక్స్వెల్, మార్కస్ టైనిస్. బౌలర్స్ని పరిశీలిస్తే యాష్ ఠాకూర్, విజయ్ కుమార్ వైశాఖ్, కుల్దీప్ సేన్, జేవర్ బార్ఫ్లెట్, ఆషదీప్ సింగ్, యజువేందర్ చహల్, లుకీ ఫెర్గుసన్. ఈ ఐపీఎల్ మెగా యాక్షన్లో బెస్ట్ స్టాపింగ్ చేసిన ఫ్రాంచైజ్ ఏదైనా ఉందా అంటే డెఫినెట్లీ అది పంజాబ్ కింగ్స్ మాత్రమే. ఆల్మోస్ట్ 10 బైస్ అయితే మాత్రం పంజాబ్ అల్టిమేట్గా మాట్లాడుకోవచ్చు. అయితే యాక్షన్ జరగకముందు చాలా వీక్గా ఉన్న టీము, ఇప్పుడు యాక్షన్ తర్వాత స్ట్రాంగ్ అయిన ఫ్రాంచైజ్ ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా పంజాబ్ కింగ్స్ గురించే మాట్లాడుకోవచ్చు. అయితే వీళ్ళ కెప్టెన్ ఎవరు, వీళ్ళ టీం ఈసారి ట్రోఫీ వేటలో ఉంటుందా, వీళ్ళ ప్లేయింగ్ టలం ఎలా ఉండబోతుంది, పంజాబ్ కింగ్స్ యొక్క స్ట్రాటజీ ఏంటి, ఎవరిని ఏ ప్లేస్లో ఆడిస్తారు, బౌలింగ్ ఆర్ బ్యాటింగ్లో ఏ ప్లేయర్స్ కీ రోల్ అయితే ప్లే చేయనున్నారు, అన్నిటి గురించి ఈ వీడియోలో క్లియర్ కట్గా డిస్కస్ చేద్దాం. అయితే ఓవరాల్గా ప్రీవియస్ 17 సీజన్లో పంజాబ్ కింగ్స్ పర్ఫార్మెన్స్ అంత యావరేజ్ అని చెప్పుకోవచ్చు. అయితే బ్యాటింగ్ ఏంటంటే గబ్బర్ను మిస్ అవుతున్నాం, శిఖర్ ధావన్ అసలు ఆక్షన్లో కూడా అవైలబుల్గా లేడు, సో రిటైర్మెంట్ ఐపీఎల్ కూడా కలిపి ఇచ్చేశాడనే చెప్పుకోవచ్చు. అలాగే ఒక బ్యాడ్ థింగ్, అశుతోష్ శర్మని పంజాబ్ కింగ్స్ వదులుకోవటం. నా ఒపీనియన్ అయితే ఇతన్ని తీసుకొని ఉంటే డెఫినెట్లీ పంజాబ్కి అడ్వాంటేజ్ ఉండేదని అనుకుంటున్నా. అయితే నేహాల్ వదీరా నా ప్లేస్లో తీసుకుంది, అతని ప్లేస్లో అశుతోష్నే ట్రై చేసి ఉంటే బాగుండేది, ఎందుకంటే అశుతోష్ శర్మ కూడా పెద్ద ప్రైజ్కి ఏం పోలేదు, అదీగా ఒక ప్రీవియస్ సీజన్లో అదిరిపోయే విజయాలు అయితే అందించాడు. శశాంక్ సింగ్తో కలిపి అశుతోష్ శర్మ ఎక్సలెంట్గా బ్యాటింగ్ చేశారు, సో ఆ ఫినిషింగ్ పెయిర్ని వదలకుండా ఉంటే బాగుండేది నేను అనుకుంటున్నా. అయితే మరో ఎక్స్ట్రాడినరీ ఫినిషింగ్ సెట్ చేసుకుంది, ఆల్అవుట్ ఎలానూ కనపడదు, బట్ అయితే తీసుకొని ఉంటే బాగుండేది నా ఒపీనియన్. మార్కస్ టైనిస్ మరియు గ్లెన్ మ్యాక్స్వెల్, ఆసిస్ ఫ్లేవర్ వెల్ ఫినిషింగ్ టచ్ అయితే పంజాబ్ కింగ్స్లో ఈసారి కనపడుతుంది. ఏది ఏమైనా పంజాబ్ కింగ్స్ సూపర్ ప్యాక్ అయితే సెట్ చేసింది. అయితే ప్లేయింగ్ 12లోకి వెళ్ళిపోదాం, అయితే కంప్లీట్గా స్కిప్ చేయకుండా చూడండి. అయితే చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ అయితే ఈ వీడియోలో ఉన్నాయి. పంజాబ్ చాలా భయంకరమైన స్క్వాడ్ని అయితే బై చేసింది, వీరిలో నుండి ప్లేయింగ్ 12ని ఫిక్స్ చేయడం అనేది పెద్ద తలనొప్పి అని చెప్పుకోవచ్చు. అయితే ముందుగా పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ 12లో గాను వాళ్ళ ఓపెనింగ్ పేరు గురించి మాట్లాడుకుంటే డెఫినెట్లీ మరోసారి ప్రభ్ సిమ్రాన్ సింగ్ హ్యాండ్ ఓవర్ చేయనున్నారు.
అతనే ఓపెనింగ్ తో పాటు ఈసారి వికెట్ కీపింగ్ బాధ్యతలు కూడా తీసుకోనున్నాడు. ప్రభసిమ్రాన్ సింగ్ సూపర్ బ్యాటర్, ఈ విషయంలో ఎటువంటి సందేహం లేదు. 2023లో సెంచరీ కూడా కొట్టాడు, అలాగే 2024లో కొంచెం ఇంపార్టెంట్ నాక్స్ అయితే ఆడాడు. బట్ కన్సిస్టెన్సీ తక్కువ, దాన్ని మాత్రం జాగ్రత్తగా మెయింటైన్ చేస్తే పంజాబ్ రాక్స్ అని చెప్పవచ్చు. ఈ విషయంలో ఎటువంటి సందేహం అయితే లేదు. అయితే గబ్బర్ ప్లేస్ని రీప్లేస్ చేయబోయేది ఎవరు, ఆ ప్లేస్లో ఎవరు బ్యాటింగ్కి రానున్నారు, దానికోసం అయితే పంజాబ్ కింగ్స్ ఒక స్పెషల్ బై చేసింది. 3.80 కోట్లు పోయింది. 24 సంవత్సరాల స్పెషల్ బ్యాటర్ని టచ్ చేసింది. తన విధ్వంసానికి మారు పేరని చెప్పవచ్చు. T20లో ఆడిన 12 ఇన్నింగ్స్లోనే 400 పరుగులు, 33 దాకా యావరేజ్, 1 సెంచరీ 2 హాఫ్ సెంచరీలు కేవలం 12 ఇన్నింగ్స్లోనే ఉన్నాయి. సో ఇతనే అదర్ హ్యాండ్ ఓపెనర్ అని చెప్పుకోవచ్చు. అతనే ప్రియాన్షు ఆర్య, ఇన్ఫామ్ బ్యాటర్, అందులోనూ ఓపెనర్ లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటర్. సో ఈ భయం మాత్రం పంజాబ్కి ప్లస్ కానుందనే చెప్పుకోవచ్చు. సో ఈ రైట్ అండ్ లెఫ్ట్ కాంబినేషన్తో పంజాబ్ కింగ్స్ ఓపెనర్స్ ఫిక్స్ అయినట్లు చెప్పుకోవచ్చు. ప్రభసిమ్రాన్ సింగ్, ప్రియాన్షు ఆర్య ఓపెనింగ్గా రానున్నారు. అయితే కొందరు అనొచ్చు జోష్ ఇంగ్లీష్ ఉన్నాడు ట్రై చేయొచ్చు, కానీ బట్ అతను ఓపెనింగ్ బ్యాటర్ అయితే అసలే కాదు. అందులోనూ అతను మరొక రైట్ హ్యాండెడ్ బ్యాటర్. ప్లేయింగ్ 12 చూశాక మీకే అనిపిస్తుంది, ఎక్కువ రైట్ హ్యాండ్ బ్యాటర్స్ ఎక్కువ అయిపోయారు కదా, ప్రియాన్షు ఆర్యనే కరెక్ట్ కదా అని సో చెప్తున్నా. తర్వాత పంజాబ్ కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ రానున్నాడు. ఆక్షన్లో ఇతను బై సర్ప్రైజింగ్, అందరూ రిషబ్ పంత్ కోసం పోతారేమో, ఇతని కోసమే పంజాబ్ ఎంతకైనా పోతుందని అందరూ బ్రెయిన్లో ఫిక్స్ అయిపోయారు. బట్ రికీ పాండింగ్ సర్ప్రైజే ఇచ్చాడు, శ్రేయస్ అయ్యర్ కోసం ఏకంగా 26.75 కోట్లు సమర్పించుకున్నాడు. అయితే ఇంత ప్రైజ్ వర్తా అంటే డెఫినెట్లీ 100% వర్త్ అనే చెప్పుకోవచ్చు. అంత ఈజీగా కెప్టెన్నే కాకుండానే డిఫెండింగ్ ఛాంపియన్గా నిలుస్తుందని అయితే అనుకోవట్లేదు. డీసెంట్ బ్యాటింగ్తో పాటు డీసెంట్ కెప్టెన్సీ కూడా చేయగలడు, సిచ్యువేషన్ అనలైజ్ చేసుకుంటా బ్యాటింగ్లో మిరాకిల్గా చూపించగలడు. సో ఇతను బై అయితే డెఫినెట్లీ మంచి బై అనుకుంటున్నాను, అలాగే కెప్టెన్ కూడా చాలా మంచి ఆప్షన్ అనుకుంటున్నాను. థర్డ్ స్పాట్లో ఇతనే బ్యాటింగ్ రావడం కూడా కరెక్ట్ అని చెప్తున్నాను. సో ఇక తర్వాత స్పాట్ 4th స్పాట్, ఈ ఆర్డర్లో ప్రభసిమ్రాన్ సింగ్, ప్రియాన్షు ఆర్య, శ్రేయస్ అయ్యర్ తర్వాత ఎవరు. ఇక తర్వాత స్పాట్లో గ్లెన్ మ్యాక్స్వెల్ రావచ్చు. ఫర్ ద ఫస్ట్ టైం ఐపీఎల్ చరిత్రలో ఇంత తక్కువ ధరకు మ్యాక్స్వెల్ దొరకటం వన్ ఆఫ్ ద రీజన్ వాళ్ళ దేశం కోసం ప్రాణం పోసైనా ఆడతాడు, ఇదే ఫ్రాంచైజ్ క్రికెట్లో అయితే కష్టమే అనే ఇతని మీద ఉన్న రూమర్స్ అని చెప్పుకోవచ్చు. అలాగే ప్రీవియస్ సీజన్లో ఆర్సీబీకి చాలానే హ్యాండ్ ఇచ్చాడు, ఏకంగా 3 డక్అట్లు బ్యాక్ టు బ్యాక్ అయ్యాడు. సో ఇంత ప్లేయర్ని ట్రస్టీగా నమ్మి పంజాబ్ ఖర్చు పెట్టి మరీ తీసుకుంది. బట్ ఫామ్లోకి వస్తే ఈ హిట్టింగ్ అనేది 60 భయంకరంగా ఉంటుంది. అయితే 4th స్పాట్లో స్పిన్ ఆల్రౌండర్గా గ్లెన్ మ్యాక్స్వెల్ రానన్నాడు. సో 3rd అండ్ 4th స్పాట్స్ 2 రైట్ హ్యాండెడ్ బ్యాటర్స్ కాబట్టి ఒక లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ని అయితే మాత్రం 5th స్పాట్లో ఇన్క్లూడ్ చేస్తున్నా. అతనే నేహాల్ వదీరా, వెరీ డేంజరస్ బ్యాటర్, ఎగ్జాక్ట్గా ఫినిషింగ్కి సెట్ అయ్యే బ్యాటర్ అని చెప్పుకోవచ్చు. సూర్యకుమార్ యాదవ్ ఇంజురీ టైంలో ముంబై ఫ్రాంచైజ్కి బెస్ట్ ఇన్నింగ్స్లు ఆడి భరోసా ఇచ్చాడు. సో 5th స్పాట్లో నేహాల్ వదీరా ఫిక్స్. ఇక తర్వాత 6th స్పాట్లో లోయర్ మిడిల్ ఆర్డర్లో ప్రీవియస్ సీజన్లో పంజాబ్కి సెన్సేషనల్ బ్యాటర్గా మారి చాలా విజయాలు అందించిన రైజింగ్ స్టార్ శశాంక్ సింగ్. మ్యాచ్ సిచ్యువేషన్ బట్టి అప్ ద హార్డ్ బ్యాటింగ్కి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. తర్వాత ఆల్ ఇంపార్టెంట్ పంజాబ్ పేస్ ఆల్రౌండర్ మార్క్ స్టైనస్, విధ్వంసానికి మారు పేరు. రియల్లీ లక్నో సూపర్ జాయింట్స్కి ఎన్నో మరో ప్రాణి ఇన్నింగ్స్లు అయితే ఆడి ఎన్నో మ్యాచ్లు అయితే గెలిపించాడు. సో ఇతను తీసుకోవడం అనేది పంజాబ్కి డెఫినెట్లీ ప్లస్ పాయింట్ కానుంది. ఆ ఫ్రాంచైజ్ చాలా క్వాలిటీ ప్లే అయితే చూపించాడు లక్నోకి. సో ఈ పంజాబ్లో కూడా అదే రోల్ అయితే ప్లే చేయనున్నాడు. నేనైతే మాత్రం ఇతను గ్రేట్ బై అని అనుకుంటున్నా. సో 7th స్పాట్లో చలికి పేస్ ఆల్రౌండర్గా మార్క్ స్టైనస్ని తీసుకోవచ్చు. ఇక 7th స్పాట్స్ వరకు ప్యూర్ బ్యాటింగ్ లైన్ అయితే కనబడుతుంది. ఒక క్వాలిటీ స్పిన్ అండ్ పేస్ ఆల్రౌండర్ సెట్ చేసాం ప్లేయింగ్ 7లోనే. ఇక తర్వాత స్పాట్ ఓవర్సీస్ పేసర్గా మార్కో జన్సన్ సెట్ చేయొచ్చు, బ్యాట్తో కూడా ఇంపాక్ట్ చూపించగలడు, సిచ్యువేషన్ బట్టి చూపించగల ట్రస్టీ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. నో డౌట్ ఈ విషయంలో. అంటే 8th స్పాట్ వరకు పక్క బ్యాటింగ్ లైనప్ కనబడుతుంది. ఒకవేళ ఇంపాక్ట్ ప్లేయర్ని బ్యాటర్ని తీసుకుంటే 9th స్పాట్ కూడా బ్యాటింగ్ టచ్ చూడొచ్చు. అయితే మార్కో జన్సన్ కాకుండా పేస్ ఆల్రౌండర్ ట్రై చేయాలనుకుంటే అజ్మతుల్లా ఒమర్ జాయిన్ ట్రై చేయొచ్చు. అయితే నా ఒపీనియన్ మాత్రం మార్కో జన్సన్కి ఇస్తున్నా. జీటీ తరఫున ఆల్మోస్ట్ అన్ని మ్యాచ్లు ఆడాడు ప్రీవియస్ సీజన్లో అజ్మతుల్లా ఒమర్ జాయిన్, మెయిన్లీ న్యూ బాల్తో అయితే మంచి ఇంపాక్ట్ కూడా చూపించగలడు. బట్ నా ఒపీనియన్ అయితే మాత్రం మార్కో జన్సన్ బెస్ట్ అని నా ఫీలింగ్, ఎందుకంటే ఇతను హైట్ అడ్వాంటేజ్, ఇన్ఫామ్ బ్యాటర్ కూడా. అందుకే ప్లేయింగ్ 12లో మార్కో జన్సన్నే ఇంక్లూడ్ చేస్తాను. ఇక తర్వాత హర్ప్రీత్ బార్ యాజ్ యూజువల్గా పంజాబ్ ప్లేయింగ్ 12లో ఉండనున్నాడు. అయితే వీళ్ళ స్క్వాడ్లోకి న్యూ ఎంటర్ చాల్ కూడా ప్లేయింగ్ 12లో ఉండొచ్చు, ఎందుకంటే పంజాబ్ కింగ్స్ యొక్క పిచ్చి ఆల్మోస్ట్ స్పిన్ ట్రాక్లే ఉంటాయి. అలానే 18 కోట్లు పెట్టి ఒక క్వాలిటీ స్పిన్నర్ని కావాలని చాలా బై చేసింది పంజాబ్ కింగ్స్. హోమ్ గ్రౌండ్స్లో, లక్నో గ్రౌండ్స్లో, అలాగే చపాక్ లాంటి పిచ్చుల్లో ఇద్దరు స్పిన్నర్స్తో వెళ్ళచ్చు.
అంటే యజ్వేంద్ర చహల్, హర్ప్రీత్ బార్ ఇద్దరు ప్లేయింగ్ 12 లో ఉండొచ్చు అని అంటున్నా. సో 9th అంటే 10th స్పాట్ చలికి హర్ప్రీత్ బార్, యజ్వేంద్ర చహల్ ఇద్దరిని ఫిక్స్ చేస్తున్నా. ఇక 11th స్పాట్ మరియు పంజాబ్ పేస్ హీరో ఆర్టీఎం ద్వారా పంజాబ్ సొంతం చేసుకున్న పంజాబ్ ఫ్యామిలీ హర్షదీప్ సింగ్. అయితే హర్షదీప్ గురించి స్పెషల్గా చెప్పేది ఏముందండి, ఆల్వేస్ న్యూ బాల్తో మంచి స్పాట్ అని చెప్పుకోవచ్చు. 2023 వికెట్ స్టిక్స్ బ్యాక్ టు బ్యాక్ ఇరక్ కొట్టేశాడు. ఇప్పటికీ నా కళ్ళ ముందు పిక్చర్ కనబడుతుంది. అందులోనూ టీమిండియాకి T20 వన్డే ఫార్మాట్లో కీ బౌలర్. సో ఇతను పంజాబ్కి 11th స్పాట్లో ఉంటాడు. ఓవరాల్గా ప్లేయింగ్ 11 అయితే ఇది. మ్యాక్స్వెల్, హర్ప్రీత్ బార్, యజ్వేంద్ర చహల్తో స్పిన్ ట్రాక్ అయితే మస్తు కనిపించింది. ఇక తర్వాత పేస్ యూనిట్తో హర్షదీప్ సింగ్, మార్కో జాన్సన్, మార్కస్ స్టైనిస్లు బాగానే ఉంది. కేవలం ఇద్దరు పేసర్స్తోనే పోతాం కష్టం అనుకుంటే ఇంపాక్ట్ ప్లేయర్గా అజ్మతుల్లా ఉమర్జాయ్, విజయ్ కుమార్ వ్యాషక్, కుల్దీప్ సేన్, యాష్ ఠాకూర్ ఎవరో ఒకరు ట్రై చేయొచ్చు. నా ఓటైతే మాత్రం ఇంపాక్ట్ ప్లేయర్గా విజయ్ కుమార్ వ్యాషక్ వేస్తున్నా. ఇంకా బ్యాటింగ్ యూనిట్ అయితే చాలా చాలా స్ట్రాంగ్ జోన్ కనబడుతుంది. సో ఓవరాల్గా ప్లేయింగ్ 12ను పరిశీలిద్దాం. రబ్ సిమ్రాన్ సింగ్, ప్రియాన్షు ఆర్య, శ్రేయస్ అయ్యర్, గ్లెన్ మ్యాక్స్వెల్, నేహాల్ వదీరా, మార్కస్ టైనిస్, శశాంక్ సింగ్, మార్కో జాన్సన్, హర్ప్రీత్ బ్రార్, యజ్వేంద్ర చహల్, హర్షదీప్ సింగ్. ఇంపాక్ట్ ప్లేయర్గా అజ్మతుల్లా ఉమర్జాయ్ కానీ, విజయ్ కుమార్ వ్యాషక్ కానీ ఉండొచ్చు. ఇది నా ఒపీనియన్ మాత్రమే. అయితే మీ ఒపీనియన్ ప్రకారం పంజాబ్ కింగ్స్ గురించి ఏమనుకుంటున్నారో, అలాగే వాళ్ళ ప్లేయింగ్ 12 ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. ఏదో గుడ్ ఆర్ బ్యాడ్ వీడియో చూసినాక ఖచ్చితంగా లైక్ ఇచ్చి ఒక్కసారి మాత్రం కామెంట్ కానీ సజెషన్స్ కానీ ఇస్తారని ఆశిస్తున్నా. ఎందుకంటే ప్రీవియస్ వీడియోస్కి నేను అనుకున్న దానికంటే ఎక్కువ వ్యూస్తో పాటు కామెంట్స్, సజెషన్స్ వచ్చాయి. అలాంటి వాల్యుబుల్ సజెషన్స్ మరొకసారి అయితే ఆశిస్తున్నా. ఈ వీడియో మాత్రం మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్, షేర్, కామెంట్ బాక్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అక్కడ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.